రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంపై సరైనది కాదని రాష్ట్ర క్యాప్టన్ ఉపాధ్యక్షులు భానుమూర్తి అన్నారు. శ్రీకాకుళం నగరం క్యాప్టన్ పిలుపు మేరకు డీఓ ఆఫీస్ ను ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలం నుండి ధర్నాలు, ర్యాలీలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విడూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగినప్పటికీ ప్రయోజనం లేని బదిలీలు అమలవుతున్నాయని అన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అవలంబిస్తున్న విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రికి మా గోలు వినిపించగా అధికారులు మా మాట వినడం లేదంటున్నారు. విద్యాశాఖను ప్రశ్నించినందుకు సంఘాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఈ పికెటింగ్ కార్యక్రమం అనేది ఫ్యాప్తో పిలుపు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు రోడ్డెక్కి తమ తాలూకు నిరసనని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిగా మేము అనేక ప్రాతినిధ్యాలు చేశాము, నిరసన కార్యక్రమాలు చేశాము, ధర్నాలు చేశాము. అయినప్పటికీ కూడా అధికారులు నిరంకుశమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉపాధ్యాయుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా బదిలీలు జరిగినప్పటికీ కూడాను ప్రయోజనం లేని బదిలీలు అవుతున్నాయి. ఈరోజు ఉపాధ్యాయులు ఇంతమంది రోడ్డు ఎక్కడానికి కారణం ఏమిటంటే ఎవరైతే బదిలీలకు అప్లై చేసుకున్నారో క్లియర్ వేకెన్సీస్ చూపించట్లేదు, వాళ్లకు మాత్రమే ఆ ప్లేసులు మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి వాళ్లకు పెద్దగా ప్రయోజనం జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఇదంతా కూడా అధికారులు అవలంబిస్తున్నటువంటి విధానాలు, దానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు అనే మాట ఏమిటి అంటే అధికారులు నా మాట వినడం లేదండి అంటున్నారు ఆయన. మరి అటువంటి విద్యాశాఖ మంత్రి అధికారుల చేతిలో ఉండాలా, లేకపోతే అధికారులు విద్యాశాఖ మంత్రి చేతిలో ఉండాలా అనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఇదే అధికారులు చాలా అక్రమ బదిలీలు చేశారు. 20% హెచ్ఆర్ఏలో సిఫార్సు బదిలీలు, లక్షలాది రూపాయల తాలూకా అవినీతితో జరిగిన బదిలీలు అనేక ఉన్నాయి. వాటన్నిటినీ